ఎంపీ కేశినేని నాని వ్యవహారం సెట్ టీడీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటానని ప్రకటించిన ఆయన చంద్రబాబు దీక్షకు వెళ్లి ఎలాంటి సంకేతాలు ఇచ్చారు మళ్ళీ పార్టీలో యాక్టివ్ అవుతారా అలకలు ఎలా దూరమయ్యాయి తెర వెనక ఏం జరిగింది బెజవాడ టీడీపీలో ఎంపీ కేశినేని నాని అలక కొలిక్కి వచ్చినట్టు కనిపిస్తుంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పోటీ చేయను టీడీపీ కార్యక్రమాలకు అధినేత పర్యటనకు దూరంగా ఉంటానని చెప్పి చర్చగా మారారు వారం క్రితమే తన ఆఫీస్లో ఒక ఫోటో మార్పు రచ్చరచ్చయిందే ఇంతలోనే చంద్రబాబు దీక్ష దగ్గరకు వెళ్లి అధికార పక్షానికి సవాళ్లు విసిరారు కేసనేని వారంలోనే ఈ మార్పు ఏంటి నాని వ్యవహారం పార్టీలో సెట్ అయినట్టేనా అని టీడీపీ వర్గాల్లో చర్చగా మారింది విజయవాడ టీడీపీలో కుమ్ములాటలకు చెక్ పెట్టడానికి చాలా రోజులుగా అధిష్టానం ప్రయత్నించినా పెద్దగా ఫలితం ఇవ్వలేదు సోషల్ మీడియాలో ఓ వర్గం చేసిన తప్పుడు ప్రచారంతో వివాదం మరింత పెద్దదైంది తాజాగా టీడీపీ ఆఫీస్పై దాడి విషయంలో సిట్టింగ్ ఎంపీగా ఉన్న కేసినేని నాని ముందుగా స్పందించడానికి అంగీకరించలేదట తిరుమలలో మీడియా కదిలించినా ఆలయం దగ్గర రాజకీయాలు ఎందుకని తప్పించుకున్నారు ఆ తర్వాత నాని నుంచి ప్రకటన కానీ స్పందన కానీ రాలేదు సడన్ గా చంద్రబాబు దీక్ష దగ్గరకు ప్రత్యక్షమయ్యారు కేసినేని నాని అధినేతతో మాటలు కలిపారు పదునైన వ్యాఖ్యలతో వైసీపీపై విరుచుకుపడి టీడీపీ చేస్తున్న యుద్ధానికి అండగా ఉంటానని తేల్చి చెప్పారు కేశినేని నాని ఎలా కూలయ్యారన్నది ఇప్పుడు ప్రశ్న గుంటూరు జిల్లాకు చెందిన ఓ మాజీ ఎమ్మెల్యేతో పాటు పార్టీ కార్యాలయ వ్యవహారాలు పర్యవేక్షిస్తూ ముఖ్య నేతగా ఉన్న మరో నాయకుడు ఎంపీ నానితో జరిపిన మంతనాలు ఫలించినట్టు తెలుస్తోంది అన్నీ సమిసిపోవాలంటే బాబు దీక్ష వేదికే కరెక్ట్ అని ఆ నాయకులు చెప్పడంతో నాని కదిలినట్టు సమాచారం అన్ని తర్వాత మాట్లాడుకుందాం ముందు దీక్షకు రావాలని గట్టిగా కోరడంతో నాని కాదనలేకపోయారు పార్టీ నుంచి ప్రత్యేకంగా ఒక బృందం చర్చించడం సీనియర్ నేతల చర్చల ఫలితంగానే ఇది సాధ్యమైనట్టు పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి కేవలం చంద్రబాబు దీక్షకు వచ్చి సైలెంట్ కాకుండా మరుసటి రోజు జరిగిన టీడీపీ ముఖ్య నేతల మీటింగ్ కు కూడా వచ్చారు కేసునేని దాంతో నాని అంశం సెటిల్ అయిందని అనుకుంటున్నారట మరి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పోటీ చేస్తారో లేదో కానీ పార్టీ కార్యక్రమాల్లో ఇకపై చురుగ్గా పాల్గొంటారని సమాచారం అయితే ఇప్పుడు బెజవాడ టీడీపీలోని నాని ప్రత్యర్థి వర్గం ఏం చేస్తుందా అన్నది ఉత్కంఠగా మారింది అందరి దృష్టి బుద్ధ వెంకన్న బోండా ఉమాలపై నెలకొంది మరి ఏం జరుగుతుందో చూడాలి